ఎల్బీనగర్లోని హిమగిరి గార్డెన్లో టీఎంయు సెంట్రల్ కమిటీ సమావేశం ప్రారంభమైంది. ఇప్పటికే హిమగిరి గార్డెన్కు భారీగా యూనియన్ నేతలు, ఆర్టీసీ కార్మికులు చేరుకున్నారు. కార్మిక సంఘాలు ఒక్కొక్కటిగా అత్యవసర సమావేశాలు నిర్వహిస్తున్నాయి. భవిష్యత్ కార్యాచరణపై జేఏసీ నేతలు చర్చిస్తున్నారు. సమ్మె కొనసాగించాలా వద్దా అన్న దానిపై కార్మిక సంఘాల అభిప్రాయాలను సేకరిస్తున్నారు. యూనియన్ నేతలు, జోనల్ రీజనల్ అధ్యక్ష కార్యదర్శులు, వర్కింగ్ ప్రెసిడెంట్లు, గ్యారేజ్ కార్యదర్శులు హిమగిరి గార్డెన్స్కు చేరుకుంటున్నారు. అనంతరం ఉమ్మడిగా జేఏసీ సమావేశం జరగనుంది. ఈ సాయంత్రానికి సమ్మెపై ఆర్టీసీ జేఏసీ తుది నిర్ణయం తీసుకోనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం అందించడానికి మా ప్రైమ్ నైన్ న్యూస్ కరస్పాండెంట్ అశ్విత లైవ్లో అందుబాటులో ఉన్నారు. అశ్విత, ఎస్ రఫీ, ఎల్బీనగర్లో ఉన్నటువంటి హిమగిరి గార్డెన్స్లో టీఎంయు సమావేశం, అదేవిధంగా సాగర్ రోడ్లో ఉన్నటువంటి కేక గార్డెన్స్లో ఈయు సమావేశాలు కొనసాగుతూనే ఉన్నాయని చెప్పవచ్చు. ముఖ్యంగా కార్మిక సంఘాలు కొన్ని కొన్ని ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా వేరువేరుగా సమావేశాలు నిర్వహించుకున్నాయి. ఎస్ అశ్విత, మనం చూసుకుంటే సో మొత్తం మీద ఈ కార్మిక సంఘాలు ఏవైతే ఉన్నాయో అవన్నీ కూడా మూకుమ్ముడిగా అసలు ఈ సమ్మె జరపాలా వద్దా అనే దాని మీద చర్చించి ఒక తుది నిర్ణయానికి వచ్చే అవకాశం ఉన్నట్టుగా కనపడుతుంది. సో ఈ నేపథ్యంలో ఇవాళ సాయంత్రానికి ఏమన్నా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే చాలామంది నేతలు ఈ సమావేశానికి హాజరవుతున్నట్లుగా తెలుస్తోంది. సో భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉందంటారు? ఎస్ అశ్విత, మొత్తానికైతే టీఎంయు నేతలు ఈరోజు భేటీ అవుతున్నారు. సో వాళ్లతో పాటు కొంతమంది ఆర్టీసీ జేఏసీ నేతలు కావచ్చు, అలాగే పెద్ద పెద్ద నేతలు కూడా దీంట్లో పాల్గొంటున్నట్టు తెలుస్తోంది. సో మొత్తం మీద ఈరోజు సాయంత్రానికి ఏమన్నా క్లారిటీ వచ్చే అవకాశం ఉందా? ఎందుకంటే ఈ సమ్మె కొనసాగించాలా వద్దా, ఈ సమ్మె ఒకవేళ కొనసాగిస్తే భవిష్యత్ కార్యాచరణ ఎలా ఉండే అవకాశం ఉంది, ఇలాంటి అంశాల మీద ప్రధానంగా చర్చించే అవకాశం ఉన్నట్టుగా కనబడుతుంది. సో దీనిపై మీ దగ్గర ఉన్న సమాచారం ఏంటి అశ్విత? ఎస్ రఫీ, సమావేశం అయితే దాదాపుగా గంట సేపు నుంచి కూడా కొనసాగుతూనే ఉందని చెప్పవచ్చు. ముఖ్యంగా జేఏసీకి సంబంధించినటువంటి నేతలు ఇక్కడ రాజిరెడ్డి కేకే గార్డెన్స్లో అధ్యక్ష వహిస్తూ, మరే అదేవిధంగా హిమగిరి గార్డెన్స్లో అశ్వత్థామరెడ్డి, తామసరెడ్డి వీళ్ళంతా కూడా అధ్యక్షత వహిస్తూ కార్మిక సంఘాలతో చర్చలు జరుపుతున్న పరిస్థితి అయితే ఇక్కడ ఉంది. ముఖ్యంగా చూసుకున్నట్లయితే గత 46 రోజులుగా కూడా దీక్షలు చేస్తూనే ఉన్నారు. సమ్మె అనేది కొనసాగుతూనే ఉంది. అనేక కార్యక్రమాలు, చెలో ట్యాంక్ బండ్ కార్యక్రమం కావచ్చు, ఇవన్నీ కూడా ఎన్నో నిరసన కార్యక్రమాలు చేసినప్పటికీ కూడా నిన్న జరిగినటువంటి ఏదైతే హైకోర్టులో జరిగినటువంటి చర్చల వాదనల అనంతరం మాత్రం కొన్ని కీలక నిర్ణయాలు తీసుకొని ఉన్నట్లయితే జేసీ నిన్న సాయంత్రమే ప్రకటించింది. ఈ మేరకు ఈరోజు ఉన్నటువంటి సడక్ బంద్ కార్యక్రమాన్ని కూడా వాయిదా వేసుకోవడం జరిగింది. అదేవిధంగా నిన్నటికి నిన్న నేతలందరూ కూడా ఏదైతే జేఏసీ అటు రాజిరెడ్డి, అదేవిధంగా అశ్వత్థామరెడ్డి చేపట్టినటువంటి నిరవధిక దీక్షలను కూడా అప్పటికప్పుడు విరమించుకోవడం జరిగింది. అయితే ఇక అనంతరం మాత్రం కీలకమైన ప్రకటనలు ఏదైతే రేపు అంటే ఈరోజు ఒక సమ్మెకి సంబంధించి ఒక కీలక నిర్ణయాన్ని ప్రకటించనున్నాము. జేఏసీ నేతలందరూ కూడా అత్యవసర సమావేశం కావాల్సి ఉంది. అదేవిధంగా కార్మిక సంఘాలు, ఈఎంయు కావచ్చు, ఏదైతే టీఎంయు కావచ్చు, ఈయు కావచ్చు, వీళ్ళందరూ కూడా కార్మిక సంఘాలు, అదేవిధంగా ప్రతి ఒక్క డిపోకి సంబంధించినటువంటి మేనేజర్స్ కావచ్చు, వీళ్ళందరూ కూడా ఎవరైతే ప్రధానమైన వ్యక్తులు ఉంటారో వీళ్ళందరూ కూడా ఇక్కడ సమావేశం